రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ అమిత్ షాతో సహా పలువురు మంత్రుల్ని కలిసే అవకాశం. రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ, ముందుగా సర్వేపల్లి ప్రజలకు కరోనా మెడిసిన్. ఈ నెల 19న టీటీడీ పాలక మండలి సమావేశం 21తో ముగియనున్న బోర్డు గడువు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆకస్మిక దాడులు, భారీగా నిషేధిత గుట్కా సీజ్ ఖాయిని స్వాధీనం. తెలంగాణలో తగ్గుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు, కోటి ఈఎన్టీకి రోజు 50లోపే బాధితులు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు, అనంతపురం జిల్లా గుత్తిలో కుండపోత, రోడ్లు జలమయం, వర్ష బీభత్సం. ఈ జల నిర్ణయంపై కోదండరామ అసంతృప్తి, మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారని వ్యాఖ్యలు. గుంటూరు జిల్లాలో జోరుగా అక్రమ మద్యం రవాణా, భారీగా తెలంగాణ లిక్కర్ స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి 24 గంటలు మరిన్ని ప్రాంతాలు విస్తరించనున్న ఋతుపవనాలు. తెలంగాణలో ప్రారంభమైన ఉచిత బియ్యం పంపిణీ, ఈ నెల 20 వరకు రేషన్ షాపుల్లో రైస్ పంపిణీ. తెలంగాణలో తగ్గుతున్న కరోనా ఉధృతి, నిన్న 2070 కేసులు నమోదు. ఏపీలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, నిన్న 10373 కేసులు నమోదు. విశాఖ చిన్నారి సింధు శ్రీ మృతి కేసులో వీడిన మిస్టరీ, సవతి తండ్రి జగదీశే హంతకుడన్న పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు దాడులు, పలు జిల్లాల్లో నకిలీ విత్తనాలు సీజ్. దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి, నిన్న 120529 కేసులు నమోదు. దేశంలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం, కోవిడ్తో నిన్న 3380 మంది మృతి. రాష్ట్రాల దగ్గర 1.65 కోట్ల టీకా డోసులు, ఇప్పటి వరకు 22.78 కోట్ల పైగా వ్యాక్సినేషన్. తమిళనాడులో 12వ తరగతి పరీక్షలు రద్దు, నీట్ను నిర్వహించవద్దని మోదీకి స్టాలిన్ లేఖ. పెట్రోల్లో 2025 నాటికి 20% ఇథనాల్, టార్గెట్ గడువును తగ్గించిన ప్రధాని మోదీ. కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు, వ్యాక్సిన్ విధానం న్యాయబద్ధంగా లేదని మండిపడ్డారు.